Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949-104. మాట్లాడుతా ఉన్నాడు అక్కడ. ఆ మాట్లాడేటప్పుడు మేము టీవీలో విన్నాము. ఆయన ఏమన్నాడంటే ఒక సెంటు నేల ఇస్తే జనానికి సరిపోద్దా, భార్యాభర్తలకు కానీ ఇద్దరు పిల్లలు కానీ ఉంటే ఆ ఇల్లు సరిపోద్దా, ఆ స్థలం సరిపోద్దా అంటాం. మేము విన్నాము ఒక సెంటు నేల జగన్ గారు ఇస్తున్నాడంటే అది చాలా గ్రేట్ అని మాత్రం నా వంతుగా నేను చెప్తున్నాను. ఇవాళ అన్నదమ్ములు ఉంటేనే ఒక గజం నేల కావాలంటేనే అన్నదమ్ములు పంచుకునేటప్పుడు ఇబ్బందులు పడతారు, తగాదాలు ఉంటాయి. అలాంటిది లేకోకుండా చక్కగా పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోండి, లేదంటే మేము కట్టిస్తాము అని చెప్పి భరోసా ఇస్తున్నా. జగన్ గారిని గురించి అపహాస్యం చేసి ఏదో సైకో 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 అంటాం. అది చాలా ముఖ్యమంత్రిగా ఇంతకుముందు పనిచేసిన ఆయన ఆ విధంగా మాట్లాడతాం వినటానికి సొంపుగా లేదు, అసహ్యంగా ఉంది. ఆయన అంటున్నాడు ఈ సెంటినెల్లో మీరు కొంతకాలం ఉన్న తర్వాత మీరు చనిపోతే అది సమాధికి పనికొస్తుందని చెప్పి ఆయన ప్రకటన చేస్తున్నాడంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి. సెంటు నేల అంటే సుమారుగా 50 చదరపు గజాలు వస్తుంది. బ్రహ్మాండమైన కట్టుకునే దమ్ము కనుక ఎవరికైనా ఉంటే సెంటు నేలలో 3-4 అంతస్తులు కట్టుకోవచ్చు. ముందు ఒక అంతస్తు కట్టుకుని తర్వాత దాని మీద ఎంతైనా కూడా కట్టుకోవచ్చును. అలాంటి స్థలాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి అపహాస్యం చేస్తా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు తన మాటలను తనకి వెనక్కి తీసుకోకపోతే మేము కూడా తిరుగుబాటు చేసామనుకోండి వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఆయన అస్సలు తిరగలేడు, ఎక్కడ కూడా తిరగలేడు. ఇవాళ ఆయన స్వాతంత్రం ఉంది, మాట్లాడుకోవచ్చు, ఎవరి గురించి అయినా మాట్లాడవచ్చు. కానీ సెంటు నేల ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన ముఖ్యమంత్రి బాధుడే బాధుడు అన్నాడు. 24 గంటలు కరెంటు ఉంటానే ఉంది, 24 గంటలు ఆ గ్యాస్ దొరుకుతూనే ఉంది, 24 గంటలు పెట్రోల్ దొరుకుతుంది. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్ గారి గురించి అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నాడు. అదే ఆయనకి తగదని మేము మనవి చేస్తున్నాం. ఆయన మాట తీరు మార్చుకోవాలా. అలాగే నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం ఇచ్చేస్తాం. ఇప్పుడు జగన్ గారు ఇచ్చేదానికంటే ఆయన ఇంటింటికి మేము గడప గడప పెట్టినప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఇస్తున్న బహుమతులన్నీ కూడా మంచియా కాదా అని మేము నవరత్నాల గురించి అడిగినప్పుడు 100 మందికి 98 మంది మాకు బాగుందండి, జగన్ గారికి మా సపోర్టు, జగన్ గారిని మేము బలపరుస్తున్నాం అన్నారు. నేను మాట్లాడాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే బహుమతులు కానీ ఆయన నవరత్నాల కార్యక్రమం కానీ ఆయన ఏం చేసినా సరే ప్రజలకి ఉపయోగపడేటట్టుగా చేస్తున్నాడు. ఆయనే మరలా ముఖ్యమంత్రిగా రావాలని 100కి 98 మంది కోరుతున్నారు. దీనిలో మాత్రం అనుమానం ఏమీ లేదు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని జనం ఎదురు చూస్తున్నారు. అదిగో పులి, ఇదిగో తోక, మేమే గెలిచేస్తాం మేమే గెలిచేస్తాం అంటే ఒకవేళ గెలిచారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలని అది ఎవడో చేయలేడు, వీళ్ళ వల్ల అసలు కాదు. రైట్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చెప్పుల గురించి, తర్వాత ఆయన డ్రెస్ గురించి, తర్వాత ఆయనకున్న బిల్డింగుల గురించి, ఇతర దేశాల్లో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఆయన కోటీశ్వరుడు, ఆయన పుడతానే కోటీశ్వరుడుగా పుట్టాడు అని ఇవన్నీ కూడా ఎక్కడ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో మాట్లాడతాం. అది పద్ధతి కాదండి. ఆయన చెప్పుల గురించి, బిల్డింగుల గురించి అది ఇది మాట్లాడుతున్నాడంటే నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అది పద్ధతి కాదు. మాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్గా ఉంటారు. కాకపోతే ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకుంటే వేసుకున్నారేమో, వీళ్ళు చూశారు కాబట్టి ఆయన వేసుకున్న చెప్పులు కూడా లెక్కేస్తున్నారంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడండి. అవన్నీ కూడా ఒట్టి మాటలండి. ఆయన ఎప్పుడు చూసినా దేవుని గురించి మధ్య మధ్యలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను దేవుని బిడ్డను మీ బిడ్డనని మాట్లాడతాడు. కానీ సామాన్యమైన మనిషిగా ఆయన ప్రజలకి సేవ చేయాలని కంకణం కట్టుకున్న ముఖ్యమ
ముఖ్యమంత్రి మరలా ఆయనే ముఖ్యమంత్రిగా రావాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు. ఇలాంటి అపహాస్యం మాట్లాడి దిగజారు మాటలు మాట్లాడకూడదని మనం చేస్తున్నాం.